చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైశ్యరాజు కళ్యాణ మండపంలో ఈ నెల 27 నుంచి 29 వరకు ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల సానుకూలంగా ఉందన్నారు. తెలంగాణలోని సిరిసిల్ల వెళ్లి చేనేత కార్మికుల సమస్యలు ఏవేవి ఉన్నాయో తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. చేనేత కార్మికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇది మరాఠీలో మీకు ఒక విషయం చెప్తాను. మహా సేయింగ్ ఉంది, ఎవరైతే అందానికి ముందుకు వస్తారు వాళ్ళది తీసుకొని అవసరమైన దగ్గరే మనం చేయగలిగిన సహాయం చేసినట్టుగా మరి రూపకల్పన చేయాలని ఆమె కూడా ఆదేశించడం నిజంగా ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఎప్పటికే చేనేత పట్ల సానుకూలంగా ఉంది. ఆనాడు మొట్టమొదటి విజయమ్మ గారు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉంటూ కరీంనగర్ లో ఉన్నటువంటి సిరిసిల్ల గ్రామం ఆమె నేను కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ చేనేత కార్మికులు అక్కడ పడుతున్న ఇబ్బందులు ఆ కష్టాలని కూడా మేము చూసాం. ఒక ప్రభుత్వం ఒక ఆలోచన పడే ముఖ్యమంత్రి చేతుల్లో ఖచ్చితంగా ఈ చేనేత నేత కార్మికులు కానీ దానికి సంబంధించిన ప్రత్యక్షంగా పరోక్షంగా దానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో కొంత మెరుగైనటువంటి శ్రేయోభ్యాసం కూడా అవకాశం వారు ఆచరించాలని కూడా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ప్రోత్సాహం అన్నది ఒకరితో వాళ్ళ కాదు, అందరం కలిసి దీన్ని అభివృద్ధి దిశగా ఇక్కడ పథకాలు తర్వాత అలాగే ఇక్కడ అవసరాలని గుర్తించి మరి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా చేయనంత కట్టగా ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. 1000 రూపాయలు ప్రభుత్వానికి వాళ్ళకి అండగా ఆదాయం అదనంగా ఇచ్చేదానికి అలా టీం కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే 2 పెట్టెలుగా మేము అందించాం. ఇది చేనేత నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి వారు ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఆమె కూడా చెప్పారు ఈ బ్యాంకర్స్ ఈ చేనేత ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అడుగులు వేయడం జరుగుతుంది. ఈవేళ కలెక్టర్ గారు ఇది ప్రత్యేకంగా ఈ స్టాల్ పెట్టించడం జరిగింది. 3 రోజుల పాటు ఈ ఉత్తర ప్రదేశ్ ఉంటుంది. మన అందుబాటులో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కనీసం మన జిల్లాలో తయారైన వస్త్రాలు వారానికి అట్లీస్ట్ ఒక రోజైనా మనం ధరించేటట్టుగా అవకాశం ఉంటే మీరు అందరూ పరిశీలించండి. మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అవకాశం ఉంటే పరిశీలించండి. అలాగే మీరు కూడా